దేశీయంగా నౌకల రూపకల్పన చేసుకోవడంలో భారత్కు అపార అనుభవం ఉంది వాటి సాంకేతికతపై పట్టు ఎప్పటికప్పుడు తేటతెల్లమవుతుంది సాధారణ యుద్ద నౌకలకు భిన్నంగా ఉండే నౌక సందాయక్ అంతర్జాతీయ జలాల్లో మ్యాపింగ్ చేయడం దీని ప్రత్యేకత ప్రాదేశిక జలాలను గుర్తించి మన హక్కులను రక్షించుకోవడంతో పాటుగా వాణిజ్య నౌకలకు మార్గదర్శిగా ఇది ఉంటుంది అవసరమైతే ఈ నౌక ఆసుపత్రిగా ఉపయోగపడుతుంది సందాయక్ ప్రత్యేకతలపై మా ప్రతినిధి కూర్మరాజు కథనం ఈ ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళానికి సంబంధించి అత్యంత కీలకమైన మ్యాపింగ్ నౌక ఇది రెండు వేల ఇరవై ఒకటిలో డీకమీషన్ చేసిన సంధాయక్ ని దృష్టిలో ఉంచుకొని దానికంటే పెద్దగా నిర్మాణం చేయడం జరిగింది దీనికి సంబంధించి అంతర్జాతీయ జలాలను మ్యాపింగ్ చేయడంలోని అలాగే అత్యాధునిక సోనార్ సముద్ర గర్భాలని వాటిని అన్వేషించడంలోని ఈ నౌక అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది నూట పది మీటర్ల పొడవు అలాగే పదహారు మీటర్ల వెడల్పు ఈ నౌక కలిగి ఉంది అలాగే నాలుగు వేల నూట ముప్పై టన్నుల బరువు ఈ నౌకకు ఉంది ఇది పదహారు నాటికేల మైళ్ళ వేగంతో అలాగే పద్దెనిమిది నాటికేల మైళ్ళ గరిష్ట వేగంతో ఈ నౌక ప్రయాణించగలిగే సత్తా ఉంది మూడు పాయింట్ రెండు మెగావాట్ల పవర్ జనరేషన్ కూడాను ఈ నౌక చేయగలదు దేశీయ పరిజ్ఞానంతోనేమో ఇది పూర్తిగా రూపొందించడం జరిగింది ఇందులో ఎనభై శాతానికి పైగా దేశీయంగా ఉన్న పరికరాలు సామాగ్రినే ఇందులో ఉపయోగించడం జరిగింది ఇది భారత నౌకాదళానికి చెందిన ఈ అత్యంత కీలకమైన నౌక ఇటీవలే రెండు అద్భుతమైన ఆపరేషన్లు చేసింది అంతర్జాతీయంగా సముద్రపు దొంగల బెడద నుంచి రెండు నౌకల్ని రక్షించడంలోనూ ఆ సిబ్బందిని కాపాడడంలోను ఇది చాలా కీలకమైన పాత్ర పోషించింది ఈ నౌక తయారు చేయడం ద్వారా విదేశీ నౌకలకు కానీ విదేశీ నౌకలు స్వేచ్ఛగా అంతర్జాతీయ జలాల్లో చొచ్చుకు రాకుండా ఉండడానికి దానికి తగిన అంటే సముద్ర గర్భంలో కూడాను ఎటువంటి పరిశోధనలు చేయాలన్నా కూడాను ఈ నౌకలో సకల సదుపాయాలు ఉన్నాయి మామూలు సమయంలో అంటే శాంతి సమయంలో ఇది ఆసుపత్రిగా కూడాను దీన్ని వినియోగించుకునే అవకాశం ఉందని సేమో నౌకాదళ వర్గాలు చెప్తున్నాయి సోనార్ బోట్లు కానీ లేదంటే చిన్న చిన్న బోట్లు సముద్ర గర్భంలోకి వెళ్ళగలిగే పరికరాలన్నీ కూడాను ఇందులోనికి ఉన్నాయి దాదాపు వెయ్యి మీటర్ల లోతు వరకు ఆ ఎటువంటి మ్యాపింగ్ చేయగలిగే సత్తా ఈ నౌక సొంతం ఇది డిసెంబర్ ఇరవై ఒకటిలో మొట్టమొదటిసారిగా నీటిలో దీన్ని ప్రవేశపెట్టారు తర్వాత వివిధ రకాలైన పరీక్షలు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దీన్ని నౌకాదళానికి పూర్తిగా అప్పగించడం జరిగింది కెమెరా ఏ శ్రీనివాస్ తో పూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం